జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జన్మను సార్థకం చేసుకునేందుకు విద్యాబుద్ధులు నేర్పించింది గురువు. తమ బోధనలతో విద్యార్థుల జీవితాలను చక్కదిద్దేది గురువు. అలాంటి మహోన్నత గురువును గౌరవిస్తూ ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మించిన పవిత్రమైన రోజున గురువులను పూజిస్తూ గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు విద్యార్థులు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూజలు చేస్తూ వారి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రపంచ తత్వవేత్తల్లో పేరొందినటువంటి తత్వవేత్త, గొప్ప విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశపు ప్రథమ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. ఉపాధ్యాయులు సమాజంలోని అన్ని రకాల ప్రొఫెషన్స్ని తీర్చిదిద్దేటువంటి ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్లో ఉన్నటువంటి విద్యానికేతన్ స్కూల్లో ఉన్నాము. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెల్ఫ్ గవర్నమెంట్ డే లాగా కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది పిల్లలే ఉపాధ్యాయుల యొక్క పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. అదే వివిధ రకాలైనటువంటి తరగతులను ఎన్నిక చేసుకొని వాళ్ళందరూ కూడా చక్కని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వారి యొక్క అభిప్రాయాలు కూడా మనం అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి విద్యా సంస్థల చైర్మన్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అట్లే పిల్లల ఒపీనియన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా ఫీల్ అవుతున్నారు టీచర్స్ డే సందర్భంగా మీ ఒపీనియన్? I'm really feeling very glad. Today, being a teacher, I'm really very proud to be. And I'm really getting nervous, but it's okay for me. And I'm really very hats off to every teacher. 24 hours, they are being here and standing. They are making the children to understand everything. It's really very tough. But today, I'm experiencing that. I'm very happy. సో మొత్తం మీద టీచర్ డే సందర్భంగా ఒక విద్యార్థి ఉపాధ్యాయురాలుగా మారి ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి విద్యా సంస్థల చైర్మన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా భావించవచ్చు ఉపాధ్యాయ దినోత్సవాన్ని? పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు లేనిదే అసలు ఈ సమాజం అనేది ఉండదు. ఈ సమాజ భవిష్యత్తు కొరకు ఉపాధ్యాయుడు నిర్విరామంగా కృషి చేస్తున్న తీరు ఏదైతే ఉందో నిజంగా అది అభినందనీయం. ఎందుకంటే ఈ క్లాస్ రూమ్లోనే ఈ విద్యార్థుల భవిష్యత్తు అనేది తీర్చిదిద్దబడుతుంది. అలాంటి గొప్ప కార్యాన్ని ఉపాధ్యాయులు చేతబట్టి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అంటే విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఈరోజు క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిజంగా విద్యార్థులను చూస్తూ ఉంటే టీచర్లకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు నేనంటే నేను అన్ని సబ్జెక్టులో నిష్ణాతుల్లా వాళ్ళు బోధిస్తున్న తీరు నిజంగా అభినందనీయం. వాళ్ళని చూసి ఈ సమాజం, విద్యార్థులు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ నేను అభినందిస్తూ ఉన్నాను. మొత్తం మీద పిల్లలు పెద్దలుగా మారారు, గొప్ప పరిపాలన దక్షతతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది విద్యార్థులు కూడా అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హౌ డు యూ ఫీల్, ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పమ్మా? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇంకా వీళ్ళంతా కూడా చాలా చక్కని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మళ్ళీ కొంతమంది పిల్లల యొక్క అభిప్రాయం కూడా వ్యక్తం చేసుకుంటే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ అండ్ దిస్ డే వీఆర్ లర్నింగ్ హౌ టీచర్స్ డూ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ జాబ్. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మై టీచర్స్. ఐ హ్యావ్ టుక్ సోషల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఐ హ్యావ్ గాట్ 7th and 8th క్లాసెస్. ఈజ్ అవర్ మొఘల్ ఎంపైర్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దిస్ వర్ మై ఫేవరెట్ టాపిక్ ఆల్సో ఇన్ మై ప్రీవియస్ క్లాసెస్. బై ది వే, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మై టీచర్స్. I said 9th class, I felt very happy to take my teacher's position. I understood their problems, how they do those solutions and say us. I too understand their patience levels. They have great patience levels to teach us. How we do horrible, like we do too much noise in class. They bear us and they do teach moral things to our life.
They are not only teachers till this campus, they even teach us outside world. So I felt very happy to take that position today. Thank you. So మొత్తం మీద పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మీరు చెప్పండి అమ్మా ఎట్లా? సార్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఇన్ దిస్ ప్రీవియస్ డే ఐ డోంట్ నో వాట్ ఈస్ టీచర్ బట్ టుడే ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ టీచర్ అండ్ ది వాల్యూ ఆఫ్ టీచర్ అండ్ ది టీచర్ షుడ్ హ్యావ్ మోర్ పేషెన్స్ లెవర్ ఐ డోంట్ నో హౌ మై టీచర్స్ ఆర్ వేరింగ్ ది స్టూడెంట్స్ బట్ టుడే ఐ అండర్స్టూడ్ ది వాల్యూ ఆఫ్ టీచర్ అండ్ హౌ ది టీచర్స్ ఆర్ టీచింగ్ ది లెసన్స్ అండ్ ఐ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అ టీచర్ టుడే అండ్ మై సబ్జెక్ట్ ఈస్ కెమిస్ట్రీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ యాజ్ ఎ టీచర్ Today I understood the value of a teacher finally and it is not an ordinary job for all the members so I request the some of the students also to become as a teacher in the future generations మొత్తమేదా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారిన తర్వాతనే వారి యొక్క విలువ గొప్పతనం అనేది తెలిసింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుంది అని చెప్పినటువంటి గొప్ప విద్యావేత్తల యొక్క బోధనల్ని స్పష్టం చేస్తూ అనేక మంది గొప్ప మేధావులను తీర్చిదిద్దినటువంటి ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుంది. సర్వపల్లి రాధాకృష్ణన్కి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. For more updates, please subscribe 99TV Telugu.